హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఈరోజు నేను మీకు 6 ఇయర్స్ బేబీకి వెస్ట్రన్ టాప్ ఎలా కట్ చేయడం అని చూపిస్తాను. ఈ వెస్ట్రన్ టాప్ కోసం మనం నేను ఈ లైనింగ్ క్లాత్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 80 సెంటీమీటర్స్తో మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. దానికోసం మనకు నెక్ దగ్గర మెజర్మెంట్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ దగ్గర మెజర్మెంట్ 4 ఇంచెస్. మనకి ఆర్మ్ మెజర్మెంట్ వచ్చేసి 4.5, ఆర్మ్ మెజర్మెంట్ 4.5. ఇప్పుడు మనకు నెక్ దగ్గర మెజర్మెంట్ అయిపోయింది, ఆర్మ్ మెజర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం హైట్ తీసుకుందాం. హైట్ వచ్చేసి 17 ఇంచెస్. హైట్ 17 ఇంచెస్. మనం కుట్టిన తర్వాత ఇది వచ్చేసి 21 ఇంచెస్ అవుతుంది. హైట్ 17 ఇంచెస్. మనం ఇప్పుడు దీన్ని రౌండప్ చేసుకుందాం. మనం చుట్టూ ఎక్కడ కొలిచినా మనకి 17 ఇంచెసే రావాలి మనకి ఫ్రాకు. ఇప్పుడు మనం దీన్ని మనం ఈ బాడీ హైట్ తీసుకొని కట్ చేసేద్దాం. బాడీ హైట్ కోసం మనం 5 ఇంచెస్ తీసుకుందాం. దీన్ని కట్ చేసేద్దాం. మనం ఇక్కడ బాడీ హైట్ 5 ఇంచెస్ దగ్గర ఈ షేప్ తీయకుండా డైరెక్ట్ ఇక్కడికి తీసేద్దాం దీన్ని. మనకిప్పుడు కింది పార్ట్ అయిపోయింది, పైన పార్ట్ అయిపోయింది. కింది పార్ట్ మన పైన పార్ట్కి కింది పార్ట్కి మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకున్న తర్వాత మనం పైన మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇది మన లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, పైన మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఓకే, ఇది అయిపోయింది. మనం మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. మెయిన్ క్లాత్ కోసం 1.5 మీటర్ క్లాత్ సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇది డబుల్ లేయర్ ఉంది, దీన్ని అంబ్రెల్లా షేప్ వేసేద్దాం. మనం ఇప్పుడు మన మెయిన్ క్లాత్ కన్నా కుచ్చులు పెట్టడానికి ఎక్స్ట్రా తీసుకుందాం. కుచ్చుల కోసం ఎక్స్ట్రా. మనం ఇప్పుడు ఇంకో లేయర్ దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం. ఇప్పుడు మన ఈ సెకండ్ లేయర్ కన్నా థర్డ్ లేయర్ కొంచెం పెద్దగా కట్ చేశాను నేను. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ పీసెస్ కట్ చేసుకోవాలి. మన ఈ మధ్యలో లేయర్లని ఈ కింది లేయర్లని కుచ్చులు పెట్టేసుకుందాం. ఇలా మొత్తం కుచ్చులు పెట్టేద్దాం. కుచ్చులు పెట్టేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింది పార్ట్కి కుచ్చులు పెట్టిన తర్వాత కింది సైడ్ ఒక పార్ట్, పైన సైడ్ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్ జాయింట్ చేయాలి. దీన్ని జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. జాయింట్ చేస్తే పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్ జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు పైన పార్ట్ కుట్టుకుందాం మనం. యాజ్ ఇట్ ఇది ఎలా ఉందో ఇంకో పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే కుట్టుకొని పైన పార్ట్ కుట్టుకుందాం. దీన్ని మనం ఇలా కుచ్చులు పెట్టేసి ఇక్కడ వరకు మొత్తం కుచ్చులు పెట్టేద్దాం. ఇలా చిన్న చిన్నగా
చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ చంక భాగం కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇంతకుముందు మనం కింద జాయింట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, దీన్ని మనం దీనికి జాయింట్ చేసేద్దాం. ఫ్రంట్కి ఫ్రంట్ పార్ట్ లైనింగ్కి జాయింట్ చేసేద్దాం. జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కింది పార్ట్స్కి మనం ఈ లైనింగ్ది పైన పార్ట్ జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే 3 లేయర్స్ రెడీ చేసుకోవాలి. ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి దీనిపైన పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. దీన్ని వెనుకకు ఫోల్డ్ చేయాలి, ఇలా క్లోజ్ అయిపోయేటట్టు వెనుకకు ఫోల్డ్ చేసి ఒక కుట్టేయాలి. మనకి ఏంటంటే ఇది ఈ పోగులు లేవకుండా మంచి నీట్గా వస్తుంది ఇది. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చంక భాగానికి కూడా మళ్ళీ అలాగే జాయింట్ చేయాలి. పైన మనకు నాడలు వచ్చేటట్టు చంక భాగానికి కూడా జాయింట్ చేయాలి. చంక భాగానికి కూడా ఇలా 2 లేయర్స్ పెట్టి దీన్ని పూర్తిగా టోటల్గా కుట్టేసేయాలి. కుట్టేసి నాడలాగా మనకు పైకి ఉంచాలి. ఇలా 4 మూలల 4 సైడ్లు 2 పార్ట్లకి 2 సైడ్లు మొత్తం టోటల్గా కంప్లీట్ చేయాలి. ఇలాగే సేమ్ కుట్టేస్తూ రావాలి. ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్లు కుట్టుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసి ఫస్ట్ ఈ లోపల మనకున్న ఈ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఈ క్లాత్ లేయర్స్ని జాయింట్ చేసుకోవాలి 2 లేయర్స్ని. కింది లేయర్ అవసరం లేదు, మనం సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఓన్లీ లైనింగ్కి టచ్ కాకుండా ఓన్లీ ఈ క్లాత్ జాయింట్ చేద్దాం.
నెక్స్ట్ ఇది లేయర్స్ మాత్రమే జాయింట్ చేద్దాం. తర్వాత మొత్తం టోటల్ సైడ్ ఫిట్టింగ్ వేసేద్దాం. ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ రెండు లేయర్లు కంపల్సరీ. ఓన్లీ పైన పార్ట్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ సైడ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు ఇది లోపలికి అనేసి లైనింగ్ పైన నుంచి స్టిచ్చింగ్ వేస్తూ రావాలి. ఏ లేయర్కి ఆ లేయరే ఉంటుంది, లైనింగ్కి లైనింగే ఉంటుంది, మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ వస్తుంది. మనకి ఇప్పుడు ఈ క్లాత్ జాయింట్ చేసాం కదా, జాయింట్ చేసిన తర్వాత ఈ షోల్డర్స్ని సమానంగా పట్టుకొని ఇప్పుడు మనం ఇది ఈ స్టిచ్ సైడ్ ఫిట్టింగ్ వేద్దాం. సైడ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు ఈ క్లాత్ మనం కుట్టిన క్లాత్ లోపలికి అనేసి ఈ లైనింగ్ మీద వచ్చేటట్టు కుట్టేసేద్దాం. మనం దాన్ని లోపలికి అనేసి లైనింగ్ మీద వచ్చేటట్టు కుట్టేసేద్దాం. ఈ లాస్ట్ లేయర్ ఉంటుంది కదా, లాస్ట్ లేయర్ మీదకి వెళ్ళి కుట్టేసేద్దాం. రెండో వైపుకు కూడా ఇలాగే వేసేద్దాం. మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా దీని లోపలికి అనుకుంటూ దాని మీద పడకుండా జాగ్రత్తగా కుట్టివేయండి. లాస్ట్ లేయర్కి లైనింగ్ ఉండదు కాబట్టి డైరెక్ట్ దానిపైనుంచే వస్తుంది. ఇలా వస్తుంది. తర్వాత దీన్ని ఉల్టా తీసేసి మనం దీన్ని మూడు లేయర్లు ఉంటాయి కదా, ఈ మూడు లేయర్లని పీకో చేసేద్దాం. కుట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని ఈ త్రీ లేయర్స్ని పీకో చేసేద్దాం. మనకు పీకో చేసిన తర్వాత ఇలా లేయర్స్ లేయర్స్ వస్తుంది. ఇది మనకి ఏంటంటే 6 ఇయర్స్ బేబీస్ కాకుండా 8 ఇయర్స్ బేబీ దాకా చిన్నగా ఉన్న బేబీస్ అయితే 8 ఇయర్స్ బేబీ దాకా వేసుకోవచ్చు. చూడడానికి వెస్ట్రన్ మోడల్ మనకు చాలా ఫ్యాషన్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.